దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృపావాక్యం వినుచున్న ప్రతి పిల్లలకు నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ వాక్యము చేత బలపడుచున్నామన్న వారందరూ మరి దేవునితో నమ్మకంగా నడవాలని మనవి చేస్తా ఉన్నాను. మరి దేవుని వాక్యంలోకి వెళదాం. మీక గ్రంథము 7వ అధ్యాయము మొదటి మాటలు కొన్ని చదువుకుందాం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాతను ఎలాగుండును? నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్లు గెల ఒకటియు లేకపోయేను, నా ప్రాణమునకు ఇష్టమైన యొక్క క్రొత్త అంజూరపు పండైనను లేకపోయేను, భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గుతూ ఉన్నారు అని మేక ప్రవచనము చెబుతూ ఉన్నాడు. మేక భక్తుడు ప్రవచనము చెప్పగలిగిన ప్రవక్త అని మనం తెలుసుకోవాలి. ఆయన దేశం గురించి మాట్లాడుతున్నాడు, ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో ఆయన పరిశుద్ధాత్మ శక్తిపూర్ణుడు గనక చెప్పగలుగుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, దేవుడే ఈ మాట అంటున్నాడట, వేసవి కాలపు పండ్లను ఏరుకున్నాక, కోసుకున్నాక, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొని తర్వాత ఆ తోట ఎలా ఉంటుంది అని మనం పరిశీలన చేస్తే మనకు తెలిసిన తోటల్లో ఖచ్చితంగా పరిగేరుకున్నాక కాయలు ఎక్కడో కుంటుబడినవి, గడ్డుగా ఉన్నవి, పుచ్చిపోయినవి, పనికిరానివి ఆ తోటలో ఉంటాయి. మంచి ఫలాలు ఒక్కటైనా ఉండవు. అలాగే భూలోకం అంతటిని పరిశీలన చూస్తూ ఉన్నాడంట దేవుడు. చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా, ఏ సంఘములో చూసినా భక్తులు అనేవారు లేరు, ప్రార్థన చేసే పిల్లలు లేరు. పరిగేరుకున్నాకున్న తోట ఎలా ఉంటుందో, ఎక్కడో పనికిరాని అక్కడక్కడ ఉన్నాయి, నాకు పనికొచ్చే ఫలాలు ఒక్కటి కూడా లేదని దేవుడే చెప్పి మీక భక్తుడి చేత ప్రవచనము చేత ఎత్తిపట్టి చెబుతూ ఉన్నాడు. నిజమే కదా, యేసు ప్రభు వారు వచ్చిన కాలంలో భూలోకానికి వచ్చినప్పుడు ఆయన బేతనీయ గ్రామానికి వెళుతున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరునాడు వారు బేతనీయ నుండి వెళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాకని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టును చూశాడట, బేతనీయ గ్రామానికి బయలుదేరి వెళుతున్నాడట. చాలా దూరంగా ఉండగా ఆ చెట్టు నిండా ఆకులున్నాయి, పచ్చగా ఉంది. ఆ చెట్టులో ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో ఆశపడ్డాడట. ఆశపడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా ఒక్క ఫలము కూడా ఆ చెట్టు లేదట. ఆకులుండి అంటే క్రైస్తవులందరికీ ఖచ్చితంగా ఆచారాలు ఉన్నాయి. గుడికెళ్ళే ఆచారం, తలంటుకునే ఆచారం, మంచి వస్త్రాలు వేసుకునే ఆచారం, పండుగలు వస్తే పండుగను ఆచరించే ఆచారం. పండుగ వచ్చినప్పుడు గుడికి వెళ్ళాలి, ఆ తర్వాత గుడి అవసరం లేదు, ఆ తర్వాత ప్రార్థన అవసరం లేదు, ఆ తర్వాత ఏసయ్య అంతకంటే అవసరం లేదు. అందుకని అంజూరపు చెట్టు అనగా బైబిల్ వాక్యములో యూదులకు సాంకేతముగా ఉన్నది. ఈ యూదులను ఆయన పరిశీలన చేసినప్పుడు చూస్తే నామకార్థ క్రైస్తవులుగాను, ఆచారము అలవాటుకు క్రైస్తవులుగాను ఉండిపోయారట. అందుకని అది అంజూరపు చెట్టు పండ్లు కాసే కాలము కాదని ఉంది ఇక్కడ. ఎందుకంటే మరి నిజంగా అంజూరపు చెట్టు కాదు, రియల్ చెట్టు కాదు, రియల్ ఫలాలు కాదు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఈ అంజూరపు చెట్టుకు తగిన యూదుల సాంకేతమైన
ప్రజల దగ్గర దేవుని క్రియలు లేవని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది. అందుకని ప్రార్థనకు వెళ్తున్న మనందరికీ ఏ క్రియలు అవసరమో వాక్యం తేటగా చెప్తుంది. పండల కాలము కాదు కానీ యేసు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును చెప్పించాడు. ఆ చెట్టు ఇంకెన్నడు. ఇప్పుడు 20వ వచనం చదువుకుందాం. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా ఇదిగో నీవు శపించిన ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండ చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడినని చెప్పి తన మనసులో సందేహింపక తాను చేసినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పాడు. శిష్యువులకు ఆ దినాల్లో ప్రార్థన చేయటం నేర్పుతా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నారు మీరు? ఏ విధంగా ప్రార్థన చేస్తే మీకు కార్యాలు జరుగుతూ ఉన్నాయి? కార్యాలు ఎలా చూస్తున్నారు? కాబట్టి ఎందుకంటే మీరు ఈ అంజూరపు చెట్టును బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నమ్మి విశ్వాసం ఉంటే ఈ చెట్టు కాదు కదా కొండ కూడా, మరి సముద్రంలో పడమంటే పడిపోద్ది, ఈ కంబల చెట్టు కూడా సముద్రంలో పడమంటే పడిపోద్ది అని నీ ఒక్క మాట విశ్వాసంతో చెప్పిన ఎడల తప్పుకోకుండా అది జరుగుద్దని నమ్మాలని చెబుతా ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టును చూసినప్పుడు తప్పుకోకుండా శపితమైన చెట్టుగాను శపితమైన ప్రజలుగాను ఎంత ప్రార్థన చేసినా ప్రభుతో నడిచినట్టుగా ఉన్నాము, కానీ ప్రార్థనకు వెళుతున్నాం, యేసునందు విశ్వాసం లేదు, యేసునందు భయభక్తులు లేవు, మనిష్టి వచ్చినట్టు నడుస్తున్నాం, ఆయన భక్తి జీవితంలో భయము కలిగి నడుచుకోవట్లేదు. అందుకని యూదుల జీవితం అంతా ఎండిపోయిన చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ఫలాలు లేని పిల్లల వలె ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకులున్నాయి కానీ పండులు లేవు, ఆకులున్నాయి పచ్చగా ఉంది ఫలాలు లేవు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఫలాలు కావాలి. ఆకులుంటే చాలదు, పచ్చగా ఉంటే చాలదు. ఒకవేళ నీ కుటుంబం పచ్చగా ఉండొచ్చు, నువ్వు ధనధాన్యాలు కలిగి ఉండొచ్చు, ఆస్తులు కలిగి ఉండొచ్చు, అంతస్తుల్లో ఉండొచ్చు, కానీ ప్రభు రాజ్యం దొరకదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుడు చెప్పే మాట మనం తూచే తప్పకుండా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇది పండల కాలం కాకపోయినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడంటే రియల్ చెట్టు కాదని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఆకులంటే ఆచారాలు, గుడికి వెళ్ళటం, వచ్చటం, ప్రార్థనలకు వెళ్తాం, మీటింగులకు వెళ్తాం, ఎంతో వ్యయమైన పనులు, వెక్కసమైన పనులు కనపడుతున్నాయి. పండగలు వచ్చినప్పుడు గుళ్ళో కొత్త బట్టలు కొనుక్కోవడం, పండగను ఆశ్రయించటం, పెళ్ళికి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళడం, అప్పుడే ప్రభు ఉన్నాడన్నట్టుగా నటించడం, అది దేవుని యొక్క చిత్తము కాదని ఈ అంజూరపు చెట్టు అలాగా సూచిస్తుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని మన హృదయంలో ముద్ర వేయబడాలని మనం చేస్తూ ఉన్నాను. అందుకని మేకాగు భక్తుడు అంటాడు, వేసవి కాలంలో పండ్లేరుకున్నాక, కోత కోసినాక, పరిగేరుకున్నాక తోట ఎలా ఉందో అలాగే భూలోకంలో నాకు పనికొచ్చేవారు భక్తుడు ఒకడును లేకపోయాను. దేశంలో భక్తుడు యథార్థపరుడు నీతిపరుడు ఒక్కడనో లేడు అని ఉంది. మరి ఇంకో చోట అయితే, నేను వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసము నేను కనుగొందునా అని అన్నాడు యేసయ్య. అంతటి గొప్ప దేవుడు, సర్వకోటి మానవాళ్ళని సృష్టించిన దేవుడు, బ్రతికించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడయ్యుండి విశ్వాసులని పేరు పెట్టుకున్న మనము, ఆయనకంటున్నాడు విశ్వాసులలో
విశ్వాసము నేను నేను వచ్చినప్పుడు కనుగొనగలనా అని ఎంత చింతపడుతున్నాడో మనల్ని చూసి. యేసయ్య ఎంత గొప్పవాడో ఎంత ఓపోతున్నాడో మనల్ని చూసి ఆయన్ని దుఃఖపెట్టేలాగా మనం ఉన్నాం. అందుకని ఒక దినాన ఈ లోకము మట్టుమాయము కాబోతూ ఉంది. దేశంలో భక్తుడు లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు దేశం నిలవరముగా ఉంటుందా? శాశ్వతముగా ఉంటుందా? ఉండదని బైబిల్ చెబుతూ ఉంది. మీకా గ్రంథము 1వ అధ్యాయము సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును సెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, సకల జనులారా భూలోకమా వినుము, దేశములారా వినండి, సకల జనులారా ఆలకించండి అని చెప్తూ ఆయన వేదన చెబుతున్నాడు, ఆయన బాధ చెబుతున్నాడు, ఆయన వేదనను బయట పెడతా ఉన్నాడు. ఇదిగో భూమి నీవు నీలోనున్న సమస్తమును భూమికి కూడా చెబుతా ఉన్నాడు. భూమికి కూడా చెవులు ఉన్నాయి. ఎందుకంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము చెబుతూ ఉన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తున్నాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు అని చెప్తున్నాడు. అక్కడ కూడా భూమికి చెప్పాడంటే ఆకాశానికి చెవులు ఉన్నాయని, భూమికి చెవులు ఉన్నాయని, సృష్టికర్త అయిన దేవుడు వాటిని పుట్టించాడని మనం నమ్మాలి. వే చీకట్లోకి వెళ్ళి పాపం చేసినా, ఏ రహస్య గదుల్లో ఉండి పాపం చేసినా అక్కడ కూడా ప్రభు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నా దేవుడు, ఆయనకి ఆగారు పెట్టింది పేరు, నువ్వు చూస్తున్నా దేవుడు అయ్యా అని చెప్పింది. నిజమే. ఇక్కడ కూడా అంటున్నాడు, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును వినుము, సెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోతున్నాడు. ఏమని సాక్ష్యం చెబుతాడంటే, నిజమే నేను ఏర్పాటు చేశాను, ఇశ్రాయేలు ప్రజలను నేను ఎన్నిక చేసుకున్నాను, నేను కన్నాను, అయినా నా మాట విననల్లని ప్రజలుగా ఉన్నారు, నేను వచ్చినప్పుడు ఒక పొండైనా లేదు అంజూరపు చెట్టున, నేను చూసినప్పుడు నా ఆకలి తీరలేదు. నేను ఆకలి తీరాలంటే మీరు ఏది పెడితే నా ఆకలి తీరుతుంది? ఇద్రియాల భోజనం కాదండి. నీ ఆత్మకు ఫలాలు ఉన్నాయా? నీ ఆత్మ కుటుంబంలో ఆత్మీయుల మధ్యలో ఉన్నావా? నీ ఫలాలు దేవుడికి అనుకూలముగా, దేవుడికి ఇష్టంగా ఉన్నాయా? మనం పరిశీలన చేసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. నీ క్రియలు దేవుడికి ఇష్టమైనవైతే ఆయన ఆకలి తీరుద్దట, ఆయన సంతోషంగా ఉంటాడట. మరి ఆయన చెబుతున్నాడు కదా, మీ మీద సాక్ష్యం పలకబోతా ఉన్నాడు. ఏం సాక్ష్యం చెబుతాడు? మన ప్రవర్తన యోగ్యముగా ఉంటే, మన ప్రవర్తన దేవుడికి ఇష్టమై ఉంటే కదా సాక్ష్యం చెప్పడానికి, మంచి సాక్ష్యం ఇవ్వడానికి. కాబట్టి మన జీవితంలో దేవునికి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మన ప్రవర్తనలో యోగ్యము కలిగి ఉండాలి, నువ్వు నడిచే బాట ఆయనకి ఇష్టమై ఉండాలి, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి క్రియలు ఆయన మార్గంలో నిలబడి చూడాలి. మనం ఆయన మాట విని అంగీకరించేవారుగా దీన మనసు కలిగి ఉండాలి. అందుకని రానున్న రాకడ కాలంలో ఈ విధంగా ఆకాశము భూమి కూడా ఏం చేయబోతున్నాడో మనం విందాం. 3వ వచనం చదువుకుందాం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు, ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగి పారును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, ఆయన ఒక దినాన భూలోకానికి రాబోతున్నప్పుడు ఆయన ఉన్నతమైన స్థలములలో నడవబోతూ ఉన్నాడట.
ఆయన ఒకవేళ భూమి మీద కొండ మీద అడుగు పెడతాడట, ఒలీవల కొండ మీద పాదములు పెట్టగా ఆయన పాదములు మోపినప్పుడు ఒలీవల కొండ రెండు భాగములుగా విడిపోయిందని జకర్యా గ్రంథములో రాశాడు. జకర్యా గ్రంథములో ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు రెండు భాగములుగా విడిపోతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు కొండే బద్దలైనప్పుడు భూమి బద్దలవుదా? భూమి కరిగిపోదా? అలాగ చూస్తే కరిగిపోదా అని మనం అనుకోవచ్చు, కానీ మనకు అసాధ్యమే. సమస్తమును దేవునికి సాధ్యమే, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు, ఆయనే సృష్టికర్త, నిజంగా దేవుడని ఆయాలు కూడా మారు మనసు పొందాలని చూస్తారట. అవకాశం లేదు, భూమి మైనము వలె కరిగిపోద్ది, ఆకాశము చాపు వలె చుట్టి ఒక మూల కలిపోద్దట. అలాంటి స్థితి వచ్చినప్పుడు మైనము వలె కరిగి వాటమి మీద పోసిన నీరు వలె పారుద్దట. ఆ సమయం వచ్చినప్పుడు మానవుడు ఏమి లెక్క అప్పగించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆయన చిత్తాన్ని నడవాలో, ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఉంది. మనం బ్రతికుండగానే దీపం ఉండగానే అంటే మనం బ్రతికుండగానే వయసు ఉండగానే ఓపిక ఉండగానే ఆయుష్ ఇవ్వగానే ప్రాణముతో ఉండగానే ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. ప్రభు రాజ్యం కొరకు నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, నేను ఎలా గుడికి నడుస్తున్నాను, ఎలాంటి మనసుతో ఉంటున్నాను నేను అని పరిశీలన చేసుకోవాలి. వింటున్న పిల్లలందరూ దేవుని వాక్యానికి భయపడండి, దేవుని రాకడ రాబోతూ ఉంది. అయ్యో నా పొలములో ఒక పండైనా లేదంటున్నాడు దేవుడు, నేను ఏర్పరచుకున్న సంఘములో అంజూరుప పండైనా నాకు లేదు, దేశంలో ఒక్కరైనా భక్తులు కనపడతలేదు అని ఆయన ఆత్మతో ఘోషిస్తూ ఉన్నాడు. ముందుకు వెళితే పర్వతాలు లోయలు మెట్టలు ఆయన ఎదుట నిలవలేక పారిపోతాయని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈ పర్వతాలంటే రాజులను ధనవంతులను బలవంతులను చూపిస్తుంది. కనుక పర్వతాలనగా ఉన్నతమైన స్థానము. నువ్వే ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఎలాంటి ధనవంతుడు అయినా యేసు లేకపోతే నీ ఆస్తి నీ ఉన్నతనము దేవుని ఎదుట పనికిరానే పనికిరావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనము ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే, మీకా గ్రంథము 2వ అధ్యాయం ఏ మొదటి మాట చదువుదాం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది, గనుక వారు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మంచం మీద పడుకుంటే మాయ ఉపాయములతో మోసపు ఆలోచనలతో మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటామంట. అలాంటి అన్ని ఆలోచన కూడా వింటున్నాడు దేవుడు. ఆయన ఆలోచనకర్తని దేవుడు వాగ్దానం బిరుదుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు ఆయన. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు ఇంటిలో మంచం మీద పడుకొని ఏం ఆలోచిస్తున్నావు, చీకటిలో ఉండి ఏం ఆలోచిస్తున్నావు, నీవు చేస్తున్న ఏ పనిలో ఉండి ఏం ఆలోచిస్తున్నావు. ప్రతి మాయోపాయములన్నీ ఆయన వింటున్నా దేవుడు, ఆయన చూస్తున్నా దేవుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, భూములను ఆక్రమించుకునేవారు, మంచి కుటుంబాలని పతనం చేసేవారు ఎంతమందో ఉన్నారు, వారందరూ కూడా నాకు ఇష్టమైన వారు కాదని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ ఊరికనే వస్తుందో, ఎక్కడ దేవుడు మెచ్చుకుంటాడా? ఆయన చిత్తంగా వచ్చిన దాన్ని మనం స్వీకరిస్తే మెచ్చుకుంటాడు, కానీ మనం ధనాపేక్ష కలిగి ఏది దోసుకుంటానికి చూస్తున్నామో, ఏది సంపాదించడానికి చూస్తున్నామో, కక్కునితి పడి దేవుని విడిచి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నడిస్తే దేవుడు ఒప్పుకునే దేవుడు కాదు,
ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈ లోక చట్టమును, ఈ లోక ప్రజల పుస్తకాలను గ్రంథములో లెక్కించాడు. ఆ దినాన ఆయన తీర్పు తీర్చబోతున్నప్పుడు ఈ ప్రజలందరూ చేస్తున్న పాపము ఆయన బట్టబయలు చేస్తూ ఉన్నాడు. కొండలు మైనము వలె కరిగిపోతాయి, భూమి మైనము వలె కరిగిపోద్ది. ఆయన ఉగ్రతకు తాళుకునేవాడు ఎవడను లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీక అంటున్నాడు, మీక గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, 3వ వచనం, 2 చేతులతోను కీడు చేయపూను కొందురు, ధనవ అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆయన అంటున్నాడు కదా, ఇలాంటి మోసముతో బ్రతికే పిల్లలందరూ లంచము కోరుదురు, మోసము చేయుదురు. మరి ఏదైనా ఒక మంచి పని మనం ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా ఏదైనా సహాయము అడిగినప్పుడు, అర్జించినప్పుడు వారు అంటున్నారు మోసము, లంచము అడుగుతున్నారు, లంచాలతో మోసం చేసి బ్రతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి పిల్లల జీవితాలు నేను ముగించబోతా ఉన్నాను. కాలాన్ని ముగిస్తున్నా, దేశాన్ని ముగిస్తున్నా, రాజ్యాలు నష్టపోతాయి, మరి భూమి మైనములాగా కరిగిపోద్ది. ఇలాంటి పాపము, వడ్డీ వ్యాపారాలు ఇలాంటివన్నీ మనలో ఏలుబడి చేస్తాం మూలాన. తప్పుకోకుండా ఆయన భూలోక రాజ్యానికి రాబోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా, ఏ విధంగా నడిస్తే నేను ఏ విధమైన శిక్ష విధించబోతున్నానో చూడండి అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, 5వ వచనం చదువుకుందాం, 4వ వచనం, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచే కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము, నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడెప్పుడైనా రాకడలో ఒకవేళ ఎవరైనా భూమి మీద ఉన్నారంటే వాళ్ళు ముళ్ళ కంచి లాంటి వారంట, ముళ్ళు ముళ్ళు లాంటి వారంట. చెట్టుకు ముడులు ఉంటాయి, గొడ్డలతో కూడా పగలవు, రంపాలకు కూడా కోయటానికి వీలుపడవు. అలాంటి ముడులు ముడులుగాను, ముళ్ళ చెట్లుగాను ఉంటారు ప్రజలు. ఆ ప్రజలు దేనికి పనికిరారు. అందుకని దేనికైనా వ్యతిరేకంగా ఉన్న గుంపు ఉంటారట, ఆ గుంపుకి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యానికి లోబడి నల్లని ప్రజలారా, వాక్యం విని అనుసరించని పిల్లలారా, మీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరం ఆ శ్రమలకు గురి కాకుండా ఉండాలంటే, మనందరము ఆయన రాజ్యము కొరకు మనం ఏ విధంగా పాటుపడాలని నేర్చుకుందాం. ఆయన రాజ్యము కొరకు ఏ విధంగా మరి క్రియలు కలిగి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని తట్టు తిరుగుదాం. ఆయన అంటున్నాడు ఇంకా మీక గ్రంథంలోనే 7వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచును, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. దేవునికి స్తోత్రం. మరి ఆయన అంటున్నాడు కదా, నిజమే రాకడ కాలంలో అంత్య దినములలో దేవుని రాజ్యము ఎలా ఉందంటే, అత్తకి కోడలకు విరోధముగాను, తల్లి కుమార్తెకు విరోధముగాను, తండ్రి కుమారుడికి విరోధముగా ఒక కుటుంబంలోనే ఏర్పడతారని వాక్యం సెలవిస్తుంది. మరియు దేవుడు ఇలా చెబుతున్నాడు, నిజమే కదా, ఈ రోజుల్లో సమాధానం లేదు, సమాధానం లేని కాలంలోకి వస్తున్నాం. కనుక మన కుటుంబంలో నెమ్మది ఉందా, మన కుటుంబంలో శాంతి ఉందా, సమాధానం ఉందా అని మనం ఆలోచిస్తే వాక్యమే మన పట్ల నెరవేరుతూ ఉంది. భర్తాభర్తలకి నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, పిల్లల మధ్యలో నెమ్మది లేదు, కుటుంబంలో శాంతి లేక ఎంతమందో ఇంటి నుంచి వెడలిపోయి రోడ్డులు పాలైపోయిన కుటుంబాలు ఉన్నాయి. మరి భ్రష్టులుగా రోడ్ల వెంట తిరిగే పిల్లలు ఉన్నారు. అలాగని బ్రిడ్జిల మీద, వంతెల మీద ఎంతమందో పడుకొని రాత్రి పగలు గడుపుతున్నారు, నెమ్మది లేక, శాంతి లేక, ఇంటికి వెళ్ళలేక, బ్రతకటానికి బ్రతకలేక, చావటానికి చావు రాక, అలాంటి శ్రమలతో బాధపడుతున్న పిల్లలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరూ నిజమైన యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలని, నిజమైన రక్షకుడిని
అంగీకరించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాక మేక అంటున్నాడు 7వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన అంటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును, నేను యెహోవా దృష్టికి పాపము చేసిదిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మేక వలె మనం భక్తి నేర్చుకోవటానికి ఎంత అవసరం. మేక పడిపోయాడట, ఆత్మలో పడిపోయాడు. మరి ఎక్కడో ఆత్మలో సనగిలిపోయాడు, పాపం చేశాడు, తప్పిపోయాడు. అయినా సాతాన్ని జయించుతాను అంటున్నాడు. ఓ నా శత్రువా అంటున్నాడు, శత్రువును పిలిచి చెబుతున్నాడు, సవాల్గా చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఓ నా శత్రువా నేను కింద పడినను తిరిగి లేస్తానంటున్నాడు. అలాగే మనందరం తప్పిపోయినా, తొలగిపోయినా, జారిపోయినా తిరిగి లేవాలని దేవుని వాక్యం చేత మీకు మనవి చేస్తా ఉన్నాను. తిరిగి లేచి ఏసఐ వైపు తిరిగి చూడాలి, ఏసఐ తట్టుకు రావాలి. మళ్ళా ఎప్పుడైతే సంఘానికి దూరంగా ఉన్నావో, దైవజనులకు దూరంగా ఉన్నావో, ఆత్మలో ఫలించకుండా అనగారిపోయావో, ఏసఐ వైపు ఒకసారి చూస్తే తప్పుకోకుండా ఫలిస్తాం. తప్పకుండా ఆయన రాజ్యం ఉంటుంది, తప్పకుండా ఆయన రక్షించిన దేవుడు మళ్ళా క్షమించి ఆయన పాదాల దగ్గర చేర్చుకుంటాడు. మేక తప్పిపోయిన పాపాన్ని ఒప్పుకుంటూ తిరిగి నేను లేస్తాను, తండ్రి చెప్పిన శిక్షను నేను భరిస్తాను, ఓ నా శత్రువా నేను కింద పడినను, చీకటిలో ఉన్నాను, నేను గాఢాంధకారంలో ఉన్నా, నా చుట్టూ వెలుగుంటుంది, నన్ను దేవుడే లేవనెత్తుతాడు, క్షమిస్తాడని ధైర్యంగా చెప్పినట్టుగా మనం కూడా ధైర్యం చేసుకొని ఏసైలో ముందుకు సాగిపోవాలని, ఫలించాలని, ఫలభరితమైన జీవితంలో ఉండాలని, దేవునితో హత్తుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక, మీ కుటుంబాలకు ఉపయోగపడినట్లుగా సహాయమవుగును గాక, మీ కుటుంబాలకి ఆశీర్వాదం దొరుకును గాక, తట్టగానే అడిగితే ఇచ్చే దేవుడని నమ్మును గాక, అట్టి కృప దేవుడు మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వాధికారి, సర్వోన్నతుడ, మహాగణుడా, నీకు వందనాలయ్యా. నీ ఉచితమైన కృపచేతనాయన అయ్యా, నీ మార్గములో ప్రభు నీ సత్యములో నిలబడటానికి యోగ్యత మాకు దయచేసినందుకు స్తుతులయ్యా. ఏ యొక్క యోగ్యత లేని మమ్మలను ప్రేమించిన దేవుడు అయ్యా, మీరెన్నిక చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు అనేక మందికి సువార్త వినిపించడానికి ఈ భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రము నాయన. అనేక మంది విని మారు మనసు పొందినట్లుగా సహాయము దయచేయండి. మీ నామఘనతలో తీర్చిదిద్ది బలపరచండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విని అనుసరించేవారుగా చేయమని, వారి కొరకు ప్రార్థన చేసే యోగ్యత నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్.